నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం మీటింగ్కి వచ్చి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శల భాగంగా స్థానిక శాసనసభ్యుడు కార్సన్ రామిరెడ్డి మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ ఏం చేశాడు, పొదుపు మహిళలకు ఏం చేశాడు, నిరుద్యోగ యువతకు ఏం చేశాడు, అనేక వంటి విషయాల మీద మాట్లాడడం జరిగింది. మరి కార్సాని రామిరెడ్డి, మీ బంధువులు సుట్టాలు గులసింగవరం అన్నవరం నియోజకవర్గంలో దాదాపుగా వేలాదిగా రైతులు ఉన్నారు, ప్రతి ఒక్క రైతుకు 100,000 రూపాయలు రుణమాఫీ చేసిన మాట వాస్తవమా కాదా? చేసినట్లు రికార్డులు నేను చూపించమంటావా? లేకుంటే నీ దగ్గర నీ ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మీకు రుణమాఫీ చేసినటువన్నీ కూడా తీసుకొచ్చి చూపిస్తారు, చూపించుకోవచ్చు కూడా, నువ్వు తెలుసుకొని నాకు ఏదైనా ఉంటే చెప్పచ్చు. మరి ఈరోజు ఏదైతే ప్రజలకు నవరత్నాలని అబద్ధపు ప్రచారాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు, మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలలో మీరు ఏ ఒక్క హామీని నెరవేర్చారో ఒకసారి ఆలోచన చేయాలి. ఆ రోజు మీరేమన్నారు, నిబంధనలు లేకుండా అమ్మఒడి పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి భారతి గారు ఆ రోజు మాట ఇచ్చినట్టు వాస్తవమా కాదా? ఎందుకు ఆ రోజు మీరు మోసం చేసి కేవలం ఒక్కరికే అని చెప్పి ఈరోజు మాట తప్పడము కాదా? అదేవిధంగా ఏదైతే 0 వడ్డీకి ఈ యొక్క మహిళల మీద 2014 నుంచి 2019కి పొదుపు మహిళలకు ఏవైతే ఉన్నాయో ఆ అప్పునంతను కూడా ఆ మహిళల పేట ఉన్న అప్పునంతటిని 4 విడతల్లో చేస్తామని చెప్పేసి కేవలం 10-15% మాత్రమే చేసి మిగతా వారికి 3 నామాలను పెట్టినది కరెక్టా కాదా రామిరెడ్డి? శాసనసభ్యుడివై వివరాలు తెలుసుకోకుండా మాట్లాడడం మూర్ఖత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. ఇదే ఉసినాపురంలో ఊరూర డప్పు కొట్టినారు. 86,000 స్వయం సహాయక సంఘాలుంటే ఆ దాంట్లో 1,717,000 ఉంటే 5,00,000 మందికే చెల్లిస్తారు. మరి మీకు 0 వడ్డీ అన్నారు, ఏమైపోయినా 0 వడ్డీలు. ఇప్పుడు ఒకటి చెప్తా నేను, మీరు చెప్పినది ఏమన్నారు ఆ రోజు, మేము వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు విద్యుత్ బిల్లులు పెంచమన్నావు. ఇప్పటికి ఎన్నిసార్లు విద్యుత్ బిల్లులు పెంచారు? ఇక్కడే మాట్లాడినా ఉసనాపురంలో ఒక్కసారి నువ్వు కూడా ఇట్లా టవల్ వేసుకొని పొట్ట ముందుకేసుకొని ఊగుతుంటు ఆయన చెప్తుంటే ఖుషీలో, నువ్వు కూడా పక్కన ఉన్నావు, రోజమ్మ ఉండే అందరు ఉన్నారు, ఓ అని చెప్పినావు. మరి పెంచే ప్రసక్తే లేదు, మీకంతా ఉచితం 200 యూనిట్లు కానీ దాని మీద కానీ నువ్వు చెప్పినటువంటి ఉసినాపురంలో చెప్పిన దాని మీద మాట కట్టుబడి ఉండు. మరి ఎంతో మాట తప్పడు కదా మీ నాయకుడు, మాట తప్పని నాయకుడు ఏం చేసినాడు? ఆ రోజు ఏమన్నావు, సిపిఎస్ రద్దు పొమ్మ వారం లోపల ఇచ్చేస్తా, వారం లోపల డీజిల్ బిల్లులు ఎన్నిసార్లు పెంచినావు, ఆర్టీసీ ఛార్జీలు విద్యుత్ బిల్లులు పెంచనని చెప్పి మాట ఇచ్చి ఇక్కడ ఇప్పటికి ఎన్నిసార్లు పెంచినావో ఒకసారి సిగ్గుసేరం ఉంటే మాట్లాడితే ఆలోచన చేసుకోవాలి మీ ప్రభుత్వంలో. ఏమన్నావు జగనన్న కాలనీలు కాదు, జగనన్న ఊర్లు అని చెప్పినావు. మళ్ళా ఏ ఊర్లో ఎన్ని కట్టినావు చూపించు, నీ యాగంటిపల్లె గడప చూపించు, ఇంకొక చోట చూపించి ఎక్కడ ఎన్ని ఇల్లులు కట్టినావో చెప్పు. ఇండ్లు లేని ప్రతివాడి పేదవాడికి ఇండ్లు కట్టిస్తా ఇవ్వమంటావా? మీ జగన్ రెడ్డి గారు స్పీచ్ ఇచ్చినది ఇల్లు లేని ప్రతివాడికి ఇల్లు కట్టిస్తా, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్, ప్రతి నెలలో జాబ్ క్యాలెండర్ ఏమైంది భయ్ చెప్పు రామిరెడ్డి, ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది మీ జాబ్ క్యాలెండర్? జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తవు. మీరు చెయ్యని మోసాలు ఏమున్నాయో రేపు 2024 ఎన్నికలలో ప్రజలే చెప్తారు నీకు. రైతులకు ఏమన్నారు మీరు, 13,500 రూపాయలు మేము ఇస్తామన్నావు. మరి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకొని దాన్ని కలిపి 13,500 నువ్వు ఇస్తున్నది ఎంత, 7,500 నువ్వు ఇచ్చేది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ది కూడా నీ ఖాతాలోకి వేసుకుంటావు. ఏది చేసినా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువన్నీ కూడా నీ ఖాతాలోకి వేసుకుని గొప్పగా నాది అని చెప్తావు. అదేవిధంగా ఈరోజు ఆ రోజు ఏం చెప్పారు మీరు, రైతులకు గిట్టుబాటు ధర. ఏమైంది మీ గిట్టుబాటు ధర, మీ గిట్టుబాటు ధర ఏమైంది రైతులకు? మీరు చెయ్యని మోసం అంటూ లేదు, నిరుద్యోగులకు కానీ ఇంకొకరికి కానీ ఎక్కడే కానీ ప్రతి ఒక్క విషయంలో మీరు అన్ని వర్గాల వారిని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం. 45 ఏళ్ల పింఛన్ ఏమైంది రా భయ్, 45 ఏళ్ల పింఛన్ మీరు ఏం చెప్పారు, 45 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పింఛన్ అందజేస్తాం, గంజనహల్లిలో చెప్పినారు ఇడా రా, 45 ఏళ్లకు మీరు రికార్డు తీద్దాం, ఒక్క ఊరికే నీకు నచ్చిన ఊరికి పోదాం, ఏడికి పోతామో ఆ ఊర్లో 45 ఏళ్ల పింఛన్కు ఎంతమంది అర్హులు ఉన్నారో చూపిస్తా. మళ్ళీ వాళ్ళకందరికీ 45 ఏళ్ల పింఛన్ ఎందుకు ఇవ్వలేకపోయినా, మాట తప్పడం కాదా?
నువ్వు మాట తప్పడం కాదా అని అడుగుతూ ఉన్నాను. 45 ఏళ్ళకే పింఛన్ మాట తప్పినావా లేదా? మాట తప్పడం నీది. ఏదో మాట్లాడాలంటే మాట్లాడాలా చంద్రబాబును. చంద్రబాబును విమర్శించే స్థాయి కానీ మాట్లాడే హక్కు కానీ నీకు లేదు. ఎందుకంటే మీరు విఫలమయ్యారు, ప్రజలకు మోసం చేశారు, ప్రజలకు ద్రోహం చేశారు. ఇన్ని చేసిన వాడివి నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గురించి గొప్పగా మాట్లాడుతున్నావు.